మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఖిల్లా ఘన్పూర్ మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వెంకటేష్ గౌడ్. వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడిఆర్ నగర్ 32వ వార్డులో శృతి పార్క్ లోపల చెట్లు నాటే కార్యక్రమం. అనపర్తి గ్రామదేవత శ్రీ బాపనమ్మ తల్లి అమ్మవారి 132వ జాతర మహోత్సవాలు. కార్మిక హక్కుల పరిరక్షణ దినోత్సవంగా మే 1 మేడేను గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని సిఐటియు కొవ్వూరు పట్టణ కమిటీ కార్యదర్శి ఎం సుందర్బాబు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన మరణాలు ఇవి, దుర్ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పిఠాపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో చేపట్టిన చలివేంద్రానికి పురపాలక సంఘం కమిషనర్ మాగాపు రామ్మోహన్ చేయూత. 9వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల రిలే నిరాహార దీక్షలు. రెడ్డి ఏజెన్సీని తొలగించి ప్రభుత్వం ద్వారా వేతనాలను చెల్లించాలి. ఏపీఎస్బీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. డీటెయిల్స్ చూస్తే, వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు, గ్రామ ఉపాధి కూలీలకు పండ్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడమైంది. గౌరవ శ్రీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి సూచన మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడమైంది. మరియు ఎంపీపీ గుంతా మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో గురుశ్రీ బ్రహ్మయ్య స్వామి, సర్పంచ్ భర్త గాధం పరమేష్, గ్రామాధ్యక్షులు కవలి రమేష్, తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి, సీఎం మన్నెంకొండ శివాచారి, కోటేశ్వరరెడ్డి, రామచంద్ర యాదవ్, శివయాదవ్, డోలు కురుమన్న, ఎన్ రమేష్, కె అశోక్, రాము, భక్తులు, మహిళలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వెంకటేష్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి సాల్వాతో సత్కరించి స్వాగతం పలికిన మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నాయకులు, వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు గంజాయి రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నూరు జయకర్, లింగస్వామి ప్రతాప్, నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడిఆర్ నగర్ 32వ వార్డులో శృతి పార్క్ లోపల చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, 7వ వార్డు కౌన్సిలర్ నక్కా రాములు, 22వ వార్డు కౌన్సిలర్ చీర్ల సత్యం, సాగర్, నక్కా మహేష్ యాదవ్, బాలరాజు, వార్డు పెద్దలు చీర్ల బాలస్వామి, మహిళలు వసంత, అంజనమ్మ, పార్కు ఓటర్ మా నాగరాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో కరెంట్ ఆఫీస్ మెసాన్ వాటికకు మెయిన్ రోడ్, అలాగే కలువాయి రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ ఈ విధంగా చెత్త పేరుకుపోయినా చూసి చూడనట్లు వెళ్తున్న అధికారులు. వెంటనే అధికారులు స్పందించాలని, శుభ్రం చేయాలి. సోమశిల యూత్ లక్ష్మీకుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకుమార్ గౌడ్, చందు, మురళి, కాశీ, రాజు, హరి తదితరులు పాల్గొన్నారు. అనంతసాగరం మండలం ఈరోజు సోమశిల గ్రామంలో కలవాయి రోడ్డు అనేది, అలాగే మరియు కరెంట్ ఆఫీస్కి మెయిన్ రోడ్డు, శ్మశాన వాటికి మెయిన్ రోడ్డు అయినటువంటి ఈ కలవాయి రోడ్డు అని పిలుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము, చాలా చెత్త పేరుకుపోయి ఉన్నా కానీ అధికారులు చూసి చూడనట్లుగా వెళ్తున్నారు. వెంటనే స్పందించి దీనిపైన అధికారులు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అనపర్తి గ్రామదేవత శ్రీ బాపనమ్మ తల్లి అమ్మవారి 132వ జాతర మహోత్సవాలు సోమవారం రాత్రి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.
కరోనా రెండవ దశ అధికంగా ఉండడం వల్ల పూర్తి స్థాయి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. 132 సంవత్సరాల చరిత్ర కలిగిన బాపనమ్మ అమ్మవారికి పుట్టింటి వారు అత్తింటి వారు ఉండడం విశేషం. అమ్మవారికి పుట్టింది హోదాలో నల్లమిల్లి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి సరే చీరలు సమర్పించి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ధర్మారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు సతీ శ్రీనివాసరెడ్డి, తేతల రామకృష్ణారెడ్డి, సునీల్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దినోత్సవంగా మే 1 మేడేను గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని సిఐటియు కొవ్వూరు పట్టణ కమిటీ కార్యదర్శి ఎం సుందరబాబు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సంఘ కార్యాలయం వద్ద మేడే పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించి అనంతరం పట్టణ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం మద్దుకూరి దొరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి ఎం సుందరబాబు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక హక్కులను కలరాస్తూ ఉందని, కార్మిక కోడ్లను కార్మికులను తిరిగి బానిసత్వంలోకి నెట్టివేస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో 3 నెలలకు పైగా రైతాంగం ఉద్యమం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి మద్దతు ధర కల్పించడంలో వెనకడుగు వేస్తుందని, రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 నెలల చట్టాలను రద్దు చేయాలన్నారు. దేశంలో అత్యంత ప్రమాదకరంగా రెండో దశ కరోనా విజృంభిస్తున్న సందర్భంలో కరోనా వ్యాక్సిన్ నమ్మకానికి పెట్టిన ఏకైక ప్రధాని మోడీ చరిత్రలో మాయని మచ్చలా నిలిచిపోతారని విమర్శించారు. కనీసం ఆక్సిజన్ కూడా అందించలేని అసమర్థత కలిగిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేని ప్రధాని మోడీ దేశాన్ని పాలించే హక్కు లేదని అన్నారు. ఈ సమావేశంలో మైగాపుల నాగేశ్వరరావు, గోసాల శ్రీను, మాణికిరెడ్డి, హరిబాబు, కొత్తపల్లి నవీన్, సిహెచ్ మాణిక్యమ్మ, బీరారవి తదితరులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన ప్రతి సంఘం ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు జాతీయ కమిటీ పిలుపునివ్వడం జరిగింది. మేడే సందర్భంగా కార్మికుల హక్కుల కోసం, కార్మికులు సాధించుకున్న హక్కుల్ని సంబరంగా జరుపుకునే పండుగగా మనం కార్మికుల హక్కుల దినోత్సవం ప్రతి సందర్భంలోనూ మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వెంటాడుతున్న నేపథ్యంలో కార్మిక సోదరులందరూ కూడా ఎక్కడికక్కడ తక్కువ మందితోటి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజెస్ అన్నీ కూడా వాడుతూ మేడే దినోత్సవాన్ని జరపాలని చెప్పి కేంద్ర కమిటీ కార్మిక సంఘాలు పిలిపినవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ మేడేకి ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సందర్భంలో భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మికుల మీద పెద్ద ఎత్తున పెనుభారాలు మోపుతూ ఉన్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి పార్లమెంటు సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానాన్ని భారతదేశంలో రద్దు చేసి 12 గంటలకి యాజమాన్య విశ్వాసారంగా వ్యవహారం చేయడానికి అనుకూలంగా చట్టాలను మార్పు చేశారు. అందుకోసమే కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కార్మికులంతా కూడా మేడే దీక్షభూమి ప్రభుత్వం యొక్క మండు వైఖరిని విడనాడే విధంగా దీక్ష బోనాలని సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా కార్మిక చట్టాల్లో తీసుకొచ్చిన మార్పుల్ని యథావిధిగా ప్రభుత్వం రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిరుద్ధల చేయాలని, దేశంలో గత 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రైతాంగ పోరాటాన్ని గౌరవించి ప్రజలకి ఆహార భద్రత కొరత ఏర్పడుకోకుండా రైతాంగానికి నష్టం రాకుండా ఉండే చట్టాలు రైతు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చట్టం చేయాలని ఈ 3 ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు మేడే జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం తో జరిగిన మరణాలు ఇవి. దుర్ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన దురదృష్టకరం. నిర్లక్ష్యంతో వైద్యం కోసం వచ్చిన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, మహారాజా ఆసుపత్రికి పేద ప్రజలు వస్తే ఆక్సిజన్ లేకుండా నిర్లక్ష్యంతో ఉండడం వల్ల జరిగిన మరణాలను ప్రభుత్వం హత్యలుగా భావిస్తున్నాం. ఇద్దరే చనిపోయారని అబద్దాలు చెప్తూ వాస్తవాల్ని దాచే ప్రయత్నం చేయొద్దు. నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తాం, వాస్తవాలను బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ దుర్ఘటన మీద వైట్ పేపర్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఒక వృత్తిరీత్యా డాక్టర్ని ఈ సంఘటన విన్న తర్వాత ఎంతో బాధాకరంతో పాటు యావత్ డాక్టర్లు కూడా తలదించుకునే పరిస్థితి నిన్న జరిగిన సంఘటన వలన తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారని మీకు తెలియజేసుకుంటూ తక్షణమే ఈ చర్య పట్ల వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తాం। తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో పాత్రికేయ మిత్రులు అందరూ కలిసి ఎండాకాలం అతి వేడిగా ఉన్న కారణాలను బట్టి ప్రజలందరికీ చల్లటి మజ్జిగ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని గత కొన్ని వారాలుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రానికి పురపాలక సంఘం కమిషనర్ మాగపు రామ్మోహన్ చేయూతనిచ్చారు। ఇందులో భాగంగానే సోమవారం చలివేంద్రం దగ్గర చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఆయన ఆర్థిక సహాయం చేశారు। పిఠాపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రానికి పురపాలక సంఘం కమిషనర్ మాగపు రామ్మోహన్ చేయూతనిచ్చారు। ఇందులో భాగంగానే సోమవారం చలివేంద్రం దగ్గర చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఆయన ఆర్థిక సహాయం చేశారు। ఈ సందర్భంగా ఆయన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మజ్జిగ మాస్కులను ప్రజలకు అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్న పిఠాపురం జర్నలిస్టు సేవలను కొనియాడారు। ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం చేత నైట్ కర్ఫ్యూ విధించడం జరిగిందన్నారు। మొత్తం భారతదేశంతో కూడా విస్తృతంగా కూడా వ్యాపించడం జరుగుతుంది। ఈ పిఠాపురం పురపాలక సంఘం సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద నిన్న ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ అంతా కూడా కలవడం జరిగింది, మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో భాగంగా ప్రజలకి ఈ కోవిడ్ మీద విస్తృతంగా అంటే బయటకు అవసరమైన మేరకే ఎవరైనా బయటకు వచ్చే రావాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। బయటకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మాస్క్ ధరించి మాత్రమే మార్కెట్కి వాళ్ళ ఇతర పనుల మీద ఎవరైతే బయటకు వస్తున్నారో వాళ్ళు మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రాం కింద ప్రతి వార్డులోని కూడా డీసెట్టింగ్ చేయించడం, అదే రకంగా హైపోక్లోరైడ్ బ్లీచింగ్ చల్లి శానిటైజ్ చేయడానికి శానిట్ ఇన్స్పెక్టరు తర్వాత మేస్త్రులు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు అందరికీ కూడా సమావేశపరిచి వారు చేయవలసిన డ్యూటీ ఏ రకంగా ఉండాలన్న దాని మీద వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది। అదే రకంగా వెల్ఫేర్ సెక్రటరీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సంబంధించి వారు తర్వాత ఇమ్యూనిటీస్ కూడా ప్రతిదినం మెయిన్ రోడ్డు కూడల్లో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ ప్రజలు మాస్క్ ధరించినట్టుగా అయితే మాత్రం వాళ్ళని ఫైన్ ఇంపోజ్ చేయవలసిందిగా కూడా తెలియచేయడం జరిగింది। కోవిడ్కి సంబంధించి మున్సిపాలిటీ చేయవలసిన అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలు వాలంటీర్స్ సెక్రటరీస్ వార్డులోని ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి కోవిడ్ మీద ఉండవలసిన జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఎవరైనా అనారోగ్యంగా జ్వరంతో కానీ అటువంటి సింటమ్స్ ఎవరైనా కోవిడ్ సింటమ్స్ కానీ కనబడితే వారికి వెంటనే కోవిడ్ సంబంధించినటువంటి టెస్టులు చేయించవలసిందిగా వాళ్ళకి ఆదేశాలు చేయడం, కోవిడ్తో బాధపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా కోవిడ్ కిట్స్ ఇచ్చి వాళ్ళని హోమ్ ఐసోలేట్ చేసి ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టెస్టులు చేయించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం। రాంపచోడవరం 2018 ఆగస్టు నెల నుండి రావాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర నాయకురాలు మట్ల వాణిశ్రీ నాయకత్వంలో రాంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఏజెన్సీ ఆశా వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి।
రెడ్డి ఏజెన్సీని తొలగించిన ప్రభుత్వం ద్వారా వేతనాలను చెల్లించాలి. తమ పిఎఫ్ ఈఎస్ఐ వివరాలు వెంటనే మాకు ఇవ్వాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనపర్తి నియోజకవర్గం ఏపీఎస్బీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కలిసి వారి సమస్యలు వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కంబం శాంతిరాజు దీక్షా శిబిరం వద్ద మద్దతుగా మాట్లాడుతూ ఏజెన్సీలో 18 పిహెచ్సీల పరిధిలో 2018 ఆగస్టు నెల నుండి 2019 ఆగస్టు వరకు ఆశా వర్కర్లకు బకాయిలు చెల్లించలేదని, గత 5 నెలలుగా అధికారులు వద్దకు తెచ్చినప్పటికీ సమస్యల పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారం చేయకపోగా సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన దీక్షల్లో ఉన్న ఆశా వర్కర్లకు బెదిరింపులకు గురి చేయడం, 9 రోజులుగా ఆశా వర్కర్లు దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఆశా వర్కర్లు సమస్యల పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీ సమస్యల పరిష్కారం కొరకు సిఐటియు మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల రాష్ట్ర నాయకులు ఎం వాణిశ్రీ, కె చెల్లయమ్మ, సిఐటియు జిల్లా నాయకులు కె శాంతిరాజు మరియు పలు గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇట్లు కె శాంతిరాజు సిఐటియు నాయకులు. ఫోన్ నెంబర్ 6305430585. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. ఖిల్లా ఘన్పూర్ మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ వెంకటేష్ గౌడ్. వనపర్తి జిల్లా కేంద్రంలోని కేడీఆర్ నగర్ 32వ వార్డులో శృతి పార్క్ లోపల చెట్లు నాటే కార్యక్రమం. వనపర్తి గ్రామదేవత శ్రీ బాపనమ్మ తల్లి అమ్మవారి 132వ జాతర మహోత్సవాలు. కార్మిక హక్కుల పరిరక్షణ దినోత్సవంగా మే 1 మేడేను గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని సిఐటియు కొవ్వూరు పట్టణ కమిటీ కార్యదర్శి ఎం సుందర్బాబు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన మరణాలు ఇవి, దుర్ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పిఠాపురం జర్నలిస్టుల ఆధ్వర్యంలో చేపట్టిన చలివేంద్రానికి పురపాలక సంఘం కమిషనర్ మాగపు రామ్మోహన్ చేయూత. 9వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల రిలే నిరాహార దీక్షలు. రెడ్డి ఏజెన్సీని తొలగించి ప్రభుత్వం ద్వారా వేతనాలను చెల్లించాలి. ఏపీఎస్బీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. మాస్ టీవీ న్యూస్ ఇంతతో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.